హాయ్ హలో ఫ్రెండ్స్ ట్రెండ్నీల్ మేడియాస్కి నేను మా అన్నయ్య అండ్ మా అన్నయ్య వాళ్ళ బాబు ఆశిష్ బాబు కలిసి వెల్కమ్ చెప్తున్నాం వీడియో అనేది చాలా హ్యాపీగా ఫంక్షన్ తోటి స్టార్ట్ అయ్యి కొంచెం బాధతో అయితే ఎండ్ అవుతుంది వరంగల్లో స్టార్ట్ అయినటువంటి ఈ వీడియో చెన్నైలో ఎండ్ అవుతుంది అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు వరంగల్లో ఇంకా నా లాస్ట్ వీడియో అని ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా మంది కనపడుతున్నారు కదా మా రిలేటివ్స్ ఫంక్షన్ ఉందనమాట మా విలేజ్లో గృహప్రవేశం ఉంటే మా పిన్ని వాళ్ళది గృహప్రవేశం దానికోసం అందరు మా రిలేటివ్స్ అందరు వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఏ అండ్ మెయిన్గా చెప్పాలంటే మా అక్కయ్య తరపు బంధువులు అనమాట అక్కడ కూర్చుంది మా వదిన అక్క వాళ్ళందరూ కూడా రిలేటివ్సే అందరు మన మన ఛానల్ చూస్తారంట అందరు ఇంట్రెస్టెడ్గా తీయమంటే కొంతమందిని మాత్రమే తీశాను ఇంకా చాలా అంటే పొద్దున మొదలు పెడితే ఫ్రెండ్స్ సాయంత్రం వరకు ఆ రోజు మా ఇంటికి వస్తూనే ఉన్నారు మా రిలేటివ్స్ అందరూ అమ్మని చూడటానికి అమ్మకి సర్జరీ అయింది కాబట్టి ఇంకా అమ్మ ఫంక్షన్ దగ్గరికి రాలేదు కాబట్టి ఇలా అందరు ఇంటికి వచ్చి అమ్మని చూసి వెళ్తూ ఉన్నారు నాకైతే ఇంకా పొద్దున నుంచి ఇదే సరిపోయింది ఫ్రెండ్స్ నేను ఫంక్షన్ దగ్గర కూడా వెళ్ళలేకపోయాను ఇంటి వెనకే ఫంక్షన్ కానీ నాకు అమ్మతోటే సరిపోయిందనమాట వచ్చిపోయే వాళ్ళతోటే కారణం తిన మనకంటే మా చిన్నప్పుడు చాలు అయితే విన్నారు కదా మా లైవ్ వాయిస్ అక్కడ ఏంటంటే మా నాకు చిన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సార్ అనమాట మా రిలేటివ్సే ఇంకా మా అమ్మ ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉంది ఇక్కడ ఏంటంటే మా అక్కయ్య వాళ్ళ తోడుకూడలు మా అక్కయ్య మా వదిన నేను కలిసి కొన్ని ఫోటోలు వీడియో క్లిప్పింగ్లు తీసుకుంటూ ఉన్నాము ఆ బ్యాక్గ్రౌండ్ అయితేనే ఫోటోస్కి వీడియోస్కి బాగుంటుంది అందుకే మేము ఎప్పుడు చూసినా ఇంటి బయటకు వస్తాము ఆ బ్యాక్గ్రౌండ్లో నిలబడతాము ఫోటోలు దిగుతామన్నమాట ఇంకా రెడీ అవగానే ఏంటండి ఆడవాళ్ళకి ఇంక అదే కదా ఆ ఫ్రెష్ మీద ఉన్నప్పుడు ఫోటోలు దిగితే ఆ తృప్తి వేరుగా ఉంటుంది అండ్ ఎంత ఎండగా ఉందంటే ఎండాకాలమే కదా ఇంక ఇప్పుడు ఆ ఎండకు నిలబడి ఫోటోలు దిగుతూ ఉన్నాము ఇంక ఇక్కడ మా అక్కయ్య వాళ్ళ తోడుకోవడలను ఆడపడచ్చు అనమాట ఇంకా వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు ఈ లోపు మా వదిన వెళ్ళి అందరినీ పలకరిస్తూ ఉంది ఇంక ఇలా అనమాట విలేజెస్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినా మనుషులతోటే కళ వస్తుంది ఫ్రెండ్స్ మనం చేసుకునే డెకరేషన్స్ ఇవన్నీ కాదు ఇలా అందరం కలిసి కట్టుగా మాట్లాడుకుంటూ అలా సందడి సందడిగా ఊరంతా ఒకరింటికొకరు తిరుగుతూ ఉంటే ఆ కళే వేరుగా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూడండి మా పిన్ని బాబాయి మా అన్నయ్య వదిన అందరం కలిసి ఫోటోలు దిగుతూ ఉన్నాము ఇవన్నీ మెమరీసే కదా లాక్డౌన్లో ఇలా అందరం కలిసామన్నమాట మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాము అందరం కలిసి అందుకే ఫ్యామిలీ ఫొటోస్ అలా తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే మా పిన్ని తోటి మేము అందరం నేను మా అన్నయ్య మా అక్కయ్య ఫోటోలు తీసుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడ మా ఆశిష్ బాబా అని మా నాన్న చూస్తూ ఉన్నారు మా దిగుతూ ఉంటే ఫొటోస్ మా పిన్ని బాబాయ్కి ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరు లండన్లోనే సెటిల్ అయ్యారనమాట మా తమ్ముళ్ళిద్దరు ఇంకా మేమే కదా ఇంకా ఇప్పుడు మా పిన్నికి బాబాయ్కి ఆడపిల్లలము ఇంకా అందుకనే ఎప్పుడు వచ్చినా కూడా విలేజ్కి ఇంకా సరదాగా ఇలా మా పిన్ని బాబాయ్తో స్పెండ్ చేస్తూ ఉంటాము అండ్ ఈ మామిడి చెట్టు కాయలన్నీ మేము కోసేసాం కదా మాగబెట్టేశాము ఈ వీడియో ఎండింగ్లో చూడండి ఎలా పండిపోయాయో మీరే చూస్తారు కాయలన్నీ మంచిగా అందరం పంచుకున్నామన్నమాట లాస్ట్ వీడియోలో కోసాం కదా నేను మా నాన్న ఈ బంగినపల్లి మామిడిపళ్ళు మంచిగా పండిపోయాయి ఫ్రెండ్స్ నేను చెన్నై కూడా తెచ్చేసుకున్నాను అండ్ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగి మా నేను మా బాబాయ్ని కూడా తీసి ఇవన్నీ మేము లండన్కి మా తమ్ముళ్ళకి పంపించామన్నమాట ఇలా మెమరీస్ కదా పిల్లలకి దూరం ఉన్న వాళ్ళకి ఇలా ఫోటోలు వీడియోలు పంపిస్తూ ఉంటే వాళ్ళు కూడా చూసుకొని ఆనందపడుతూ ఉంటారు అండ్ మా పిన్ని శారీ ఆ గులాబీ పూలు భలే కాంబినేషన్గా ఉంది కదా మా బాబాయ్ ఏమో దగ్గరుండి చాలా బాగా తీ నీట్గా తీయని ఫొటోస్ వీడియోస్ చెప్తా ఉన్నారనమాట మా నాన్న కానీ మా బాబాయ్ కానీ మా పెద్ద నాన్న వాళ్ళు కానీ వాళ్ళ వైఫ్స్ని చాలా బాగా కేరింగ్గా చూసుకుంటారు అది వాళ్ళ బై బర్త్డే వచ్చి ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారా మా పెద్ద నాన్న వాళ్ళకు పెద్ద కొడుకు అనమాట అంటే మాకు పెద్ద అన్నయ్య మా అన్నయ్య వచ్చాడని మేము చాలా సంతోషంగా రా అన్న ఫోటోలు దిగుదాం వీడియోలు దిగుదామని ఇంకా విలేజెస్లో ఇలానే ఉంటుంది ఏజ్ చేసినా అతిగా ఉంటుందన్నమాట అతి ప్రేమలు అతి అని అంటారు కానీ అలానే ఉంటుంది విలేజెస్ వాతావరణము అండ్ ఇక్కడ ఏంటంటే అమ్మతోటి మేము అందరం లోపల కూర్చొని ఫోటోలు దిగుతున్నాము అమ్మను అసలు బయటికి రానివ్వలేదు మేము ఆ రోజు ఎందుకంటే చాలా మంది మా రిలేటివ్స్ వస్తున్నారు కదా ఇంకా అక్కడ కూర్చొని అమ్మకి వాళ్ళందరికీ ముచ్చట చెప్పటమే సరిపోయింది ఇంకా ఇలా ఈ రోజంతా జరిగిపోయి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే ఏం జరిగిందో చూడండి నేను పదిహేను రోజుల తర్వాత ఇప్పుడైతే ఇంకా అమ్మని నాన్న వదిలిపెట్టేసి చెన్నై అయితే వెళ్తున్నాను వరంగల్ నుంచి ఇప్పుడు ట్రైన్ కి వెళ్ళాలి ఎయిట్ ఫిఫ్టీన్ ఉంది ఈవినింగ్ నైట్ అండ్ అమ్మా ఎలా ఉంది తగ్గిందా ఎలాంటి ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు ఇంకా చాలా మట్టికి కవర్ అయిపోయానమ్మా ఇంకా పాపం ఇంకా స్మైలీ ఎన్ని రోజులు ఉంటానమ్మా రమేష్ గాని స్మైలీ గాని ఇంకా అందుకనే ఇంకా నేనే వెళ్ళిపోమ్మా నేను చేసుకోగలుగుతాలే అంతకైతే నాలుగు రోజులు ఉన్నాక అక్క కాడికి అక్కడ ఉంటాలి అని నేనే పంపిస్తున్నాను చాలా సంతోషంగా పంపిస్తాం అందుకనే పైకిలా చెప్తున్నా చెప్తున్నాడు నేను ఉంటుందన్నమాట నేను బాధగా ఇంటికి వెళ్ళొద్దని బట్ ఓకేలేండి తను చేసినంత యాక్షన్ కాకపోయినా తగ్గింది అదే అదే నీ రిప్లేస్మెంట్ సర్జరీ అయింది కదా ఇంకా తన వర్క్ తను చేసుకోగలుగుతుంది ఇంత సేఫ్ నిలబడగలుగుతుంది కిచెన్ లో కూడా వెళ్ళి కొద్ది కర్రీ వర్క్ చేసుకునే స్టేజ్ కి అయితే తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ అక్క దగ్గర కూడా వెళ్ళమంటు అక్క కూడా రమ్మంటుంది అనమాట ఇంకా నా బ్యాగ్లన్నీ రెడీ అండ్ మా అమ్మ నాన్న కాయించినటువంటి మాడి పళ్ళు కోసుకున్నాం కదా ఆ కాయలు పండిపోయాయి కదా ఇంకా సూట్ కేసు ఈ అట్టడబ్బా ఇవన్నీ తీసుకొని ఇప్పుడు నేనైతే వెళ్ళాలి బైక్ మీద నేను నానా స్టేషన్ కి వెళ్తాం ఇప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్ కి వెళ్ళి నైట్ ఎయిట్ ఫిఫ్టీన్ కి ట్రైన్ అయితే ఉంది అమ్మ పైకలా బాయ్ చెప్తూ నవ్వుతూ ఉంది కానీ అమ్మకి చాలా బాధగా ఉంది నేను వెళ్తున్నందుకు అండ్ నాకు అంతకంటే డబల్ బాధగా ఉంది అమ్మని వదిలి వెళ్తుంటే ట్రైన్ లో కూడా కూర్చొని చాలాసేపు అసలు కళ్ళంబట్టి నీళ్ళు కారుతూనే ఉన్నాయన్నమాట నేను ఇంకా చెప్పలేదు కాకపోతే నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది అమ్మను వదిలి రావాలంటే ఇంకా కొద్ది రోజులు అమ్మ దగ్గర ఉండి చూసుకుంటే బాగుండు అనిపించింది కానీ స్మైలీకి ఏమో ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి రమేష్ గారు బిజీగా ఉన్నారు నేను వెళ్ళక తప్పలేదనమాట అండ్ రమేష్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారంటే అందుకే పొద్దున్నే సెవెన్ థర్టీకి నేను ట్రైన్ దిగేసరికి స్మైలీ వచ్చింది రైల్వే స్టేషన్ చెన్నై తాంబరం రైల్వే స్టేషన్ అనమాట ఇది అండ్ నా దగ్గర లగేజ్ ఉంది కదా అందుకే నేను లోపలికి రమ్మంటే వచ్చేసింది నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఆ రోజు వచ్చేసాను కానీ వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు పట్టింది ఫ్రెండ్స్ నాకు సెట్ అవ్వటానికి నార్మల్ అవ్వటానికి అమ్మ కూడా పాపం నేనుంటే బాగున్నాను అమ్మ ఫీలింగ్ కానీ తప్పలేదు అమ్మని వదిలి రావటం అక్కయ్య ఉంది కదా అక్కయ్య చూసుకుంటుందన్న ఒక్క ధైర్యం అంతే నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే మా ఇంటికి స్మైలీ నేను బయలుదేరామన్నమాట స్మైలీ చాలా కబుర్లు చెప్తూ ఉంది మేము లేనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి డాడీ చాలా బాగా చూసుకున్నారు మమ్మీ నీకంటే ఎక్కువ బాగా చూసుకున్నారని చెప్తా ఉంది నేను రమేష్కి రోజు ఫోన్ చేసి స్మైలీని బాగా తను బిజీగా చదువుకుంటూ ఉంటుంది తింటదో తినదో వాటర్ కూడా మనం గుర్తు చేస్తేనే తాగుద్ది బాటిల్స్ పెట్టి పెడతా ఉన్నా అంటే అన్నీ రమేష్ గారు నాకంటే ఎక్కువ కేర్ కేర్గా తీసుకొని చూశారంట స్మైలీ అవన్నీ చెప్తా ఉంటే కొంచెం హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా టవర్స్కి వచ్చేసాం ఇది చెన్నైలో మేము ఉంటాం కమ్యూనిటీ ఏరియా మీ అందరికీ తెలుసు కదా ఎంత చూస్తుంటే నాకు అస్సలు ఏది మనసుకి ఇది కాలేదు ఫ్రెండ్స్ ఆ రోజు చాలా బాధ అంటే బాధ అయింది అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాను స్మైలీ తయారైపోయి నెక్స్ట్ కాలేజీకి వెళ్ళిపోయింది వచ్చిన తర్వాత నేను ఒక గంట సేపు బెడ్ మీద పడుకొని అలా అనే బాధగానే ఉండిపోయాను ఇంకా తర్వాత తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా పని అనేది స్టార్ట్ చేసుకోవాలి కదా అండ్ నాకు చాలా అలసటగా కూడా ఉంది ఎందుకంటే ఆ ముందు అంతా ఊర్లో ఫంక్షన్ కదా రిలేటివ్స్ అందరు వచ్చారు అందరికీ అది ఇది పని నాకు సరిపోయిందనమాట నాకు కాళ్ళు కూడా అసలు నా వశంలో లేవన్నమాట అంటే అంత పెయిన్గా ఉన్నాయి బట్ ఇవన్నీ కొంచెం లోపల పెట్టేసుకోవాలి మ్యాంగోస్ అవన్నీ తెచ్చాను కదా అట్లానే ఉంటే పాడైపోతాయి కారం అవన్నీ కూడా తెచ్చుకున్నాను పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టాను కదా నేను వీడియో కూడా చేశాను కదా అదంతా మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి లేకపోతే కనుక అవి ఇది అయిపోతాయి కదా అందుకని తీస్తున్నాను కొంచెం ఓపిక చేసుకొని అండ్ పళ్ళు చూసారా మా నాన్న మాగేశారు ఇలా పేపర్స్లో చుట్టేసి ఎంత మంచిగా ఎల్లో రంగులో వచ్చేసాయి చూడండి ఇవి మన చెట్టు మామిడికాయలు పండ్లు అయ్యాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను మా నాన్న ఆ రోజు కోసినప్పుడు వీడియో తీసాం కదా ఆ కాయలే అనమాట ఇవి చక్కగా పండిపోయాయి కాకపోతే ఎక్కువ తెచ్చుకోలేకపోయాను ఎందుకంటే బరువు ఎక్కువైపోతే కష్టం కదా అండ్ ఇదేంటంటే నేను పెట్టినటువంటి మామిడికాయ పచ్చడి మా చెట్టు కాయలతోటి పెట్టినటువంటి మామిడికాయ పచ్చడి అండ్ ఇదంతా కూడా సంవత్సరానికి సరిపడా కారం పసుపు అవన్నీ రెడీ చేసుకుంటాం కదా అవన్నీ తెచ్చుకున్నాను అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మామిడి పళ్ళన్నీ మా చెట్టు కాయలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇలా కాయల్ని చూస్తుంటే అమ్మ నాన్నతో ఆ రోజు నేను దగ్గరుండి కోసిన కాయలు రియల్లీ అమ్మ నేనైతే చాలా మిస్ అయ్యానమ్మ నిన్ను వచ్చిన తర్వాత నీకు చెప్పలేదు కాకపోతే నువ్వు చాలా మంచిగా ఉండాలి మంచిగా తిను నీకు రోజు నేను ఫోన్లో చెప్తూనే ఉన్నాను కానీ నిజంగా ఇప్పుడు వీడియో చేస్తుంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది ఎప్పుడు నేను ఇలా అవ్వలేదు ఇంత సెంటిమెంట్గా బట్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వరంగల్లో ఇన్ని రోజులు నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా ప్రతి ఒక్క పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉండాలని కొంచెం కష్టమైనా కూడా తీశాను ఏంటంటే మనం పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి ఏ చిన్న బాధ వచ్చినా మనం అంటూ ఉన్నామన్న ఒక భరోసా వాళ్ళకి ఇవ్వాలి నాకు వాయిస్ ఇవ్వటానికి కూడా కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మన చెన్నై వీడియోసే స్టార్ట్ అవుతాయి ఇంకా అంటిల్ దెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున నేను బాయ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ హ్యావ్ ఏ వండర్ఫుల్ లైఫ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరందరూ చాలా బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ బాయ్ చెప్తున్నాను బాయ్ ఫ్రెండ్స్